స్పెయిన్ ఎన్నికలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి ఫలితాల వేళ ఏ పార్టీకి మెజార్టీ రాకపోవటంతో ఇక హంగ్ తప్పదన్న వాదనలు వెలువెత్తుతున్నాయి ఈ నేపథ్యంలో స్పెయిన్ పీఠం ఎవరిది అన్నది చర్చనీయాంశంగా మారింది దీంతో అధికారం సాంజుకు తక్కుతుందా లేదా అన్నదే హాట్ టాపిక్ అవుతోంది పార్లమెంటు ఎన్నికల్లో ఆల్బెటో నుయెస్ ఫెయిన్స్ కు అధిక స్థానాలు వచ్చినప్పటికీ సొంతంగా మిత్రపక్షమైనా జట్టు కట్టినా కానీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీని సాధించలేకపోయింది లెఫ్ట్ నుంచి గట్టి ప్రతిఘటన ఎదురవడంతో అధికారం చేజిక్కించుకోవాలన్న అంత సులువుగా నెరవేరే స్థితి కానరావడం లేదు పెడ్రో సాంచేజ్ నేతృత్వంలో సోషలిస్టులు గత ఎన్నికలతో పోల్చితే సీట్లు ఓట్లు పెంచుకున్నారు భావ సారూప్యత గల సుమైర్ ఇతర పార్టీలు గ్రూపులను కలుపుకుని ప్రభుత్వ ఏర్పాటుకు వారు కూడా ప్రయత్నిస్తున్నారు వారం రోజుల క్రితం వరకు నూట అరవై ఎనిమిది సీట్లు గెలుచుకుని సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కలడుగంటూ వచ్చిన పాపులర్ పార్టీకి ఈ ఫలితాలు ఒకంత షాక్ ఇచ్చారో చెప్పాలి మొత్తం మూడు వందల యాభై స్థానాలున్న పార్లమెంటు దిగువ సభలో సాధారణ మెజారిటీకి నూట డెబ్బై ఆరు సీట్లు రావాల్సి ఉండగా ఆ పార్టీకి నూట ముప్పై ఆరు సీట్లు మాత్రమే వచ్చాయి అయితే రెండు వేల పంతొమ్మిది నవంబర్లో జరిగిన ఎన్నికలతో పోల్చితే నలభై ఏడు సీట్లు అది అధికంగా సాధించింది మరోవైపు దాని మిత్ర పక్షమైన మతత్వ పార్టీ వోక్స్ బలం యాభై రెండు నుంచి ముప్పై మూడుకి పడిపోయింది ఈ రెండు పార్టీలు కలిసిన మ్యాజిక్ ఫిగర్ నూట డెబ్బై ఆరుకు ఏడు సీట్లు తక్కువ చిన్న చిన్న గ్రూపులుగా ఉన్న సిసి యూపీఎన్ వంటి వాటితో అది జట్టు కట్టినా దాని బలం నూట డెబ్బై ఒక సీట్ల వద్దే ఆగిపోతుంది కాబట్టి ఫైజో ప్రధాని కావడం చాలా కష్టంతో కూడుకున్నదని అంతర్జాతీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు మరోవైపు సోషలిస్టు నాయకుడు పరిస్థితి కూడా నల్లేరు మీద నడకేమీ కాదు సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు అనేక హర్డిల్స్ ను దాటాల్సి ఉంది సోషలిస్ట్ పార్టీకి నూట ఇరవై రెండు సీట్లు రాగా దాని మిత్రపక్షమైన సుమార్ కు ముప్పై ఒక్క స్థానాలు వచ్చాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలతో పోల్చితే పిఎస్ఓఈకి కి రెండు సీట్లు పెరగ్గా సుమర్కు నాలుగు సీట్లు తగ్గాయి ఈ రెండు పార్టీలకు కలిపి నూట యాభై మూడు సీట్లు వచ్చాయి ఇతరులకు ఇరవై ఎనిమిది స్థానాలు లభించాయి వీరు ఎటువైపు మొగ్గు చూపుతారనే దానిపై రెండు ప్రధాన కూటముల భవిష్యత్తు ఆధారపడి ఉంది ఇదిలా ఉంటే స్పెయిన్ అధ్యక్ష పదవికి పార్లమెంటు దిగువ సభలోని మూడు వందల యాభై స్థానాలకు రెండు వందల ఎనిమిది సెనేటర్ల స్థానాలకు నిర్వహించిన ఎన్నికల్లో పోలింగ్ మందకోడిగా సాగితే సాయంత్రం ఆరు గంటల వరకు యాభై మూడు పాయింట్ ఒకటి రెండు శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి రెండు వేల పంతొమ్మిది నాటి ఎన్నికలతో పోల్చితే మూడు పాయింట్ ఏడు ఆరు శాతం తగ్గింది పోలింగ్ ఉదయం తొమ్మిది గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు నిర్వహించారు మొత్తం కోట్ల మంది స్పెయిన్ లో ప్రతి నాలుగేళ్లకోసారి పార్లమెంటు అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి పీపుల్స్ పార్టీ నేతృత్వంలోని కన్సర్వేటివ్ కూటమికి సోషలిస్టు పార్టీ నేతృత్వంలోని ప్రగతిశీల కూటమికి మధ్య ప్రధానంగా పోటీ ఉంటుంది ఇరు పక్షాలు హోరాహోరీగా సభలు నిర్వహించాయి పీపుల్స్ పార్టీ పశ్చిమితవాద పోక్స్ పార్టీతో జతకట్టగా పొడెమస్ పార్టీ లెఫ్ట్ వింగ్ సమర్తో ఒత్తుకు పెట్టుకుని బరిలోకి దిగింది గత నెలలో ప్రాంతీయ ఎన్నికల నేపథ్యంలో అధికార సోషలిస్ట్ వర్కర్స్ పార్టీ దేశవ్యాప్తంగా పరాజయం పాలింది ప్రధానమంత్రి పెడ్రో సాంచెస్ జులై ఇరవై మూడున స్నాప్ పార్లమెంటరీ ఎన్నికలను పిలిచిన తర్వాత వాస్తవానికి సంవత్సరం చివరిలో ఎన్నికలు జరగవలసి ఉంది అయితే ఎన్నికలకు ముందు జరిగిన చివరి అభిప్రాయ సేకరణలో పీపీ సోషలిస్టుల కంటే సౌకర్యవంతమైన ఆధిక్యంలో ఉందని అయితే వోక్స్ మద్దతు లేకుండా పూర్తి మెజారిటీ తక్కువగా ఉందని వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపింది అప్పుడు కూడా రెండు పార్టీలు ఇప్పటికీ కలిసి పక్ష కూటమిని ఏర్పాటు చేయడానికి అవసరమైన పార్లమెంటు స్థానాలను సాధించలేదు స్పెయిన్లో గెలుపు నిజంగానే మారితే ఇటలీ ఫిన్లాండ్ స్వీడన్ గ్రీస్ వంటి ఇతర యూరోపియన్ దేశాల్లో ఇటీవల ఎన్నికల పోకడలను అంచనా వేయవచ్చు స్థాపించిన బోక్స్ రెండు వేల పంతొమ్మిదిలో తొలిసారిగా స్పానిష్ పార్లమెంట్లో సీట్లు సంపాదించింది ఇటీవల సంవత్సరాల్లో తన మద్దతును స్థిరంగా నిర్మించుకోవడానికి సామాజిక సమస్యల వలసలపై తన గట్టి వైఖరిని ఉపకరించింది బోక్స్ ను వ్యతిరేకించే చాలా మంది సామాజిక సమస్యల పట్ల అది తీసుకునే ఆల్ట్రా కన్సర్వేటివ్ విధానానికి భయపడుతున్నారు ఎందుకంటే వోక్స్ పార్టీ అబోషన్ చట్టాన్ని రద్దు చేయాలనుకుంటోంది శాన్చేస్ నేతృత్వంలోని ప్రభుత్వం లింగ హింసను ఎదుర్కోవడం అత్యాచార చట్టాలను కఠినతరం చేయడం ప్రజలు తమ లింగాన్ని చట్టబద్దంగా మార్చుకోవడం అబోషన్ పరిమితులను సడలించడం వంటి సామాజికంగా ప్రగతిశీల విధానాలను అమలు చేసింది అయితే వోక్స్ శాన్చేస్ ప్రభుత్వ సామాజిక విధానాలపై వ్యతిరేకతను వ్యక్తం చేస్తోంది ఇది ఇతరుల్లో లింగ మార్పిడి చట్టాన్ని రద్దు చేయాలనుకుంటోంది ఇమిగ్రేషన్ను తీవ్రంగా వ్యతిరేకించడమే కాకుండా యూరోపియన్ యూనియన్ ను విమర్శిస్తోంది తాజా ఫలితాలతో పీపీ వాక్స్ సంకీర్ణం సూటిగా ఉండే అవకాశం లేకపోయినా సామాజిక సమస్యలపై పార్టీ నాయకుల ప్రకటనలు రెండు పార్టీల మధ్య సంకీర్ణ చర్చలను తెరపైకి తీసుకువస్తున్నాయి ఈ నేపథ్యంలో అధికార పీఠం ఎవరికి దక్కుతుందన్నదే ఆసక్తిని రేకెత్తిస్తోంది